రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా ఉన్నటువంటి తమిళసై అంటే రాష్ట్ర గవర్నర్ గారు సూచనల మేరకు శానిటేషన్ సిబ్బందికి అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ సిబ్బందికి శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చే దేయంలో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ ప్రతి ఒక్కరికి అంటే శానిటేషన్ సిబ్బందికి ఇది అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి పెద్దలు జగి అలాగే అదనపు కలెక్టర్ శ్రీ రాజేశం గారికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భువేష్ శ్రావణి గారికి అలాగే వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి రాయకల్ మున్సిపల్ చైర్పర్సన్ మోర హనుమాన్ గారికి మున్సిపల్ కమిషనర్ మార్తి ప్రసాద్ గారికి అలాగే స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అంటే ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలి. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబడతారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల శాఖ కార్యదర్శి మంచాల కృష్ణవర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బాత్ సోప్స్ మైసూర్ సెంటర్ బాత్ సోప్స్ ఒక 2000 సోప్స్ కేంద్ర రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖల సహకారంతో రావడం జరిగింది. వాటిని మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి మా రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ అడిషనల్ కలెక్టర్ శ్రీ రాజేశం గారు మరి మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భోగా శ్రావణి గారు రాయకల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ హనుమాన్ గారు అలాగే రెడ్ క్రాస్ కమిటీ మెంబర్స్ తుమ్మనపల్లి వేణు పుట్ల జగదీష్ సిరిసిల సీను లాస్ట్ 3 డేస్ నుండి ఈ 2000 సోప్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంగా మరి చైర్మన్ గారిని కలవడం మరి వారు వెంటనే స్పందించి మన జగిత్యాల పట్టణంలోని పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా మనందరూ తెలుసు ఈ కరోనా సంక్షోభ సమయంలో మన కార్మికులు చేసినటువంటి సేవ విలువ కట్టలేని చాలా మనందరం ఎంతో రుణపడి ఉన్నాం వారికి. మరి కుటుంబ సభ్యులు కూడా చేయనటువంటి సేవలు పారిశుద్ధ కార్మికులు చేసే విషయం గత 7 మాసాల నుండి మనం అంతా చూస్తూనే ఉన్నాం. వారందరికీ రెడ్ క్రాస్ పరంగా రోటరీ పరంగా హ్యాపీ ప్రివెంట్ హెల్త్ క్లినిక్ పరంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కరోనా ఈ వ్యాప్తి చెందే విషయంలో కూడా మన గౌరవ శాసనసభ్యులు కానీ మన చైర్పర్సన్ భువేష్ శ్రావణి గారు ఈ వ్యాప్తి చెందకుండా జగిత్యాల పట్టణంలో సాహసోపతంగా అన్ని వార్డ్స్ తిరిగి ప్రజలకు అవగాహన తేవడమే కాకుండా చాలా ముందుండి నడిపించినందుకు వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రెడ్ క్రాస్ చేసే యాక్టివిటీస్కు మన జిల్లా కలెక్టర్ అధ్యక్షులు గారు మన అడిషనల్ కలెక్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశం గారు వారి సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనుకోండి కూలీలకు నిత్యావసర వస్తువులు చాలా కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఈ కరోనా సమయంలో అన్ని కళాశాలలు మూసివేయడం వల్ల ఇక్కడ బ్రెడ్ అవైలబిలిటీ లేకుండా చాలా ఇబ్బంది ఉండే మరి మన రాష్ట్ర మంత్రి గారికి కొప్పులీశ్వర్ గారి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమారి బర్త్డే సందర్భంగా కార్యకర్తలంతా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేసి అవసరమైన వారికి బ్లడ్ ఇచ్చే ప్రతి కార్యకర్తకు బ్లడ్ డొనర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ ప్రతి వ్యక్తి రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వ్యాధిని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. మరి రోగ నిరోధక శక్తి రావాలంటే తప్పకుండా ప్రతి వ్యక్తి సమతుల ఆహారం అనుకోండి మంచి బలవర్ధకమైన ఆహారము ప్రతి వ్యక్తి నడక వ్యాయామము యోగా మెడిటేషన్ ఇటువంటి మినిమం చేసేటి మన కోసమే అవన్నీ గమనించి మీ అందరు ఇటువంటి దానిలో ముందుండాలని నేను జాగ్రత్తగా ఉండాలని మరొకసారి నేను మనవి చేస్తూ మరి ఇప్పుడు చైర్పర్సన్ శ్రీమతి శ్రావణి గారు మాట్లాడవలసిందిగా గౌరవ శాసనసభ్యులు మరియు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ అయినటువంటి మరి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కూడా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే కష్టం ఏదైనా కూడా కరోనా వంటి కష్ట సమయంలో కూడా మరి మొన్నటికి మొన్న భారీ వర్షాలు కురిసి ఎన్నో వరదలు కూడా కొంత లోతట్టు ప్రాంతాల్లో వచ్చి రైళ్ల విషయంలో రోడ్ల విషయంలో అవన్నీ మునిగిపోవడమైనా చాలా విషయాలు జరిగినా ఎలాంటి సమయమైనా కూడా
మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఎంతో యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు మరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా ఎంతో సమర్థవంతంగా వారిని విధులు నిర్వర్తిస్తున్నారు. మరి వారి దృష్ట్యా వారి ఆరోగ్యం దృష్ట్యా కూడా మేము ముందుంటాము, వారికి సహకరిస్తాము అనేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి కూడా మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సుమారు 1000 సోపులు అందజేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 3 చొప్పున కూడా. మరి వా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇంతకు ముందే సంజయన గారి మిత్ర బృందం, మరి మంచాల కృష్ణ గారు, పెద్దలు సిరిసిల్ల శ్రీనివాస్ గారు, టీవీ సూర్యం గారు, వీరందరూ కూడా కరోనా వంటి లాక్డౌన్ సమయంలో కూడా కొన్ని వందల మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు రోటరీ క్లబ్ ద్వారా అందించడం జరిగింది. మరి సంజయన గారు ఇంతకు ముందు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కొన్ని వందల మందికి టీఆర్ నగర్ కానివ్వండి, పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలకు కూడా అందించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వారు తీసుకున్న నిర్ణయానికి అభినందనీయం. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు పనిచేస్తున్నటువంటి అత్యంత ఆప్తులు, మరి ఈమె ఈ జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, తర్వాత ఆరోగ్యంగా ఉంచేందుకు మీరు ఎంతైతే కృషి చేస్తున్నారో, మీరు ఎంత చేసిన పనికి మీకు మేము ఎంత చేసినా కానీ చాలా తక్కువే. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంత కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ రెడ్ క్రాస్ కానీ, రోటరీ క్లబ్ కానీ, లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలతో కానీ మీకు కొంత వీలు వెసులుబాటు కల్పించి మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి వస్తువులన్నీ కూడా లేదా నిత్యావసర సరుకులు కూడా మేము అందించడం అనేటువంటిది జరిగింది. మరి అదే దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఆనరబుల్ స్టేట్ చైర్మన్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క ఈ మరి శరీరానికి మనకు అవసరమైనటువంటి ఇటువంటి పరిశుభ్రంలో భాగంగా పారిశుద్ధ కార్యక్రమం కానీ, లేకపోతే ఈ కోవిడ్లో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తం ఈ యొక్క సోప్స్ అనేటువంటిది మనకు స్టేట్ నుండి రావడం జరిగింది. మరి ముఖ్యంగా బీకే డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నాం మేము. అసలు యాక్చువల్గా జిల్లాలో కొంత బలహీన వర్గాలకు ఏమని చెప్పి చెప్పినప్పటికీ కూడా మేము అతి ముఖ్యంగా మేము భావించింది ఏంటంటే మీకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరే అసలు ఈ యొక్క సొసైటీ కోవిడ్లో భాగంగా ఏదైతే మీరు చేస్తున్నటువంటి పని చేస్తుందో వాటిని ఎంత విలువ కట్టలేనటువంటి, కాబట్టి డెఫినెట్గా మీరే అరువులు అనేటువంటి నిర్ణయం వచ్చి మీకే ఇవ్వాలనేటువంటి ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ డిసైడ్ చేసి మీకు ఇప్పించడం అనేటువంటిది మాకెంతో ఆనందంగా ఉందని చెప్పేసి సందర్భంగా పనిచేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మనకు డాక్టర్ సంజయ్ గారు ఎంతో ప్రోత్సాహించి, మరి ముఖ్యంగా మీరంటే ఎక్కువ అభిమానం చూపి మీకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు సబ్బుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ చైర్మన్ గవర్నర్ గారు, ఏదైతే 800 మందికి ఈ సబ్బులు ఇవ్వాలి అనే ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకొని మా ద్వారా ఇచ్చే అవకాశం కల్పించినందుకు గవర్నర్ గారికి కూడా మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా ఏర్పడగానే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని వేరే ఏర్పాటు చేస్తున్నాం. అంతకుముందు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్న సందర్భంలో కూడా చుట్టూ కృష్ణ గారు, సూర్యం గారు, శ్రీనివాస్ గారు రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా ఏర్పాటు తర్వాత ప్రత్యేకంగా అప్పుడు కృష్ణ గారు సెక్రటరీగా, మిగతా సభ్యులుగా, మన కలెక్టర్ అధ్యక్షులుగా, అడిషనల్ కలెక్టర్గా ఏర్పాటైంది. జగిత్యాల బ్లడ్ బ్యాంక్ మొదట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసుకొని మిగతా నాయకురాలు కవిత సహకరించుకొని కొత్త ఆధునీకరించుకోవడం జరిగింది.
ఇప్పుడు ప్రభుత్వం ద్వారానే మన 23 లక్షల తోటి అంబులెన్స్ కూడా ఒక వ్యాన్ ఎందుకంటే దాని నుంచి వెళ్ళి వివిధ గ్రామాలలో వెళ్ళి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది దాన్ని ఇంకా కూడా చేయాలని చెప్పి ఇప్పుడే మిత్రులు మంచాల కృష్ణ గారు కూడా చెప్పారు మరియు ముఖ్యంగా ఈ కరోనా సందర్భంలో కరోనా రావద్దంటే రెండు జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఒకటి మన వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడం చేతులు కడుక్కోవడం మూతికి బట్ట కట్టుకోవడం అవన్నీ రెండవది మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మరి ముఖ్యంగా మనకు తెలుసు ఎప్పుడు మనం మాస్క్ పెట్టుకొని అటు ఇటు తిరిగిన తర్వాత ఇంటర్నెట్ చేతులు కడుక్కుంటే మనకు చేతులు కట్టిన కరోనా మన కండ్ల ద్వారా ముక్కు ద్వారా నోరు ద్వారా పోదు కాబట్టి చేతులు శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన దానికి అనుగుణంగానే ఇవాళ మైసూర్ శాండల్ సోప్ వాస్తవానికి మైసూర్ శాండల్ సోప్ అంటే నాకు బాగా ఇష్టం కానీ ప్రీమియం సోప్ నేను ఎప్పుడు చూడలేదు కూడా చాలా సంతోషం అనిపించింది ప్యాకింగే కాదు ఇది ఒక్కొక్క సబ్బు 25 రూపాయలు 3 కలిస్తే 75 రూపాయలు 800 మంది కంటే 60,000 రూపాయల ప్రాజెక్ట్ ఇది చిన్నది కాదు మరి కొంత సేపటి నుంచి మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే కలెక్టర్ ఇటు జగిత్యాల మున్సిపల్ సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి అదేవిధంగా రాయకల్ పక్క ప్రభుత్వం ద్వారా మా ప్రథమ పౌరులు మూరాజమన్ సార్ చేతుల మీదుగా రాయకల్ కూడా అందజేయడానికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందడికి వచ్చినందుకు మా అసిస్టెంట్ కలెక్టర్ గారికి ఉపాధ్యక్షులు వారికి అదేవిధంగా మిగతా కార్యదర్శి సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పౌర ఆక్సిజన్ కాదు ఇంపార్టెంట్.